డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదని ఖమ్మం జిల్లా వరంగల్ జాతీయ రహదారిపై బీరిశెట్టిగూడెం గ్రామస్తులు బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని లక్ష రూపాయలు ఇచ్చిన అనర్హులకు ఇళ్లను ఇచ్చారని గ్రామస్తులు వాపోయారు. గ్రామస్తులు చేపట్టిన నిరసన వలన జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు గ్రామ ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై డబ్బులు తీసుకుని మాకు అన్యాయం చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ తహసీల్దార్ వారికి సమాధానం చెప్పాలని పట్టుపట్టగా సమాధానానికి సంతృప్తి చెందిన ప్రజలు వాగ్విధానానికి దిగగా సమాధానం చెప్పలేక ఆమె అక్కడి నుండి వెళ్లిపోయారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు అన్నారు. चूड़क एवं लक्ष रूपये वाले वीडियो मन दर का मैं वीडियो सिद्ध कलेक्टर गलेक्टर कहीं మండల సర్వసభ సమావేశంలో బీర్శెట్టిగూడెంకి 130 ఇళ్లు కేటాయించినని చెప్పిండు. అది మా ఎంపీటీసీ గారు గాని వేరే ఎంపీటీసీ గారు అందరూ చెప్పిరు. ఈ రోజున ఒక ప్రతి పెదవానికి ఇల్లు ఇయ్యలేకపోతున్న కారణంగా మా గ్రామస్తులందరం మేము ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేసిన సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆమె వెళ్ళిపోవడం జరిగింది. దీనిలోనే మాకు అర్థమవుతుంది వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఎవరికి అధికార పార్టీకి వాళ్ళు అందరూ కూడా వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు.